हाय वेलकम टू कल्पना वंटलू एला चेयाली अनेदी चेप्तानू इदी चाला स्पाइसी गा उंटुंदी। हाय वेलकम टू कल्पना वंटलू ई रोजु चिंता चिगुरु पच्चडी एला चेयाली अनेदी चेप्तानू। दानिके कावाल्सिन पदार्थालू एंडि मिर्ची चिंता चिगुरु पाव कप्पु वेरुशनग गुळ्ळु धनियालु जीलकर्र పచ్చిసెనగ పప్పు చింత చిగురు మనకి అంతగా పుల్లగా ఉండదు కాబట్టి మనం కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది। కొంచెం చింతపండు మరి ఎక్కువగా వద్దు। వెల్లుల్లిపాయలు తగినంత సాల్ట్ ఇదిగో స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశెనగ గుళ్ళు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి। అది కలయిలో పచ్చిసెనగపప్పు ధనియాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం ఎల్లిమిర్చి కూడాను వేసి మనం మాడిపోకుండా ఒక నిమిషం వరకు వేయించుకోవాలి। సిమ్లో పెట్టుకున్నట్లయితే స్టవ్ మనకి మాడిపోకుండా ఉంటాయి। లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకున్న తర్వాత క్రిస్పీగా ఇక్కడ స్టవ్ కట్టేసుకొని మనం తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి। తర్వాత అదే కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చింత చిగురు కూడా వేసి మనం 2 నిమిషాలు వేయించుకోవాలి। 2 నిమిషాలు మనం ఈ విధంగా వేయించుకున్నట్లయితే సరిపోతుంది। ఈ విధంగా వేయించుకున్నట్లయితే మనకు సరిపోతుంది। ఆరిపోయిన తర్వాత వీటిని మనం దంచుకోవాలి। ముందుగా ఎండి మిర్చిని వేసి దంచుకోవాలి। ఎండి మిరపకాయలు దంచిన తర్వాత చింతపండు కూడా వేసుకొని అందులో salt కూడా వేసుకొని అందులో salt కూడా వేసుకొని దంచుకోవాలి చింతపండు నలిగే వరకు। తర్వాత వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకొని దంచుకోవాలి। వేరుశెనగ గుళ్ళు కూడా వేసిన తర్వాత అవి నలిగిన తర్వాత చింతపండు కూడా వేసి దంచుకోవాలి। ఇందులో మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దంచుకోవాలి। ఇలా నలిగిన దానిలో వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దంచుకోవాలి। ఇలా దంచుకున్న పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి। ఇప్పుడు నూరుకున్నటువంటి పచ్చడిని తాలింపు పెట్టుకుందాం। తాలింపు కావాల్సినవి ఎండుమిర్చి తాలింపు గింజలు దంచినటువంటి వెల్లుల్లిపాయ కొంచెం ఇంగువ కరివేపాకు। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేయాలి। ఎండుమిర్చి చేసిన తర్వాత తాలింపు గింజలు వెల్లుల్లిపాయలు ఇంగువ ఇవన్నీ వేసి వేయించాలి। కరివేపాకు వేయాలి। ఇలా రెడీ అయినటువంటి తాలింపుని పచ్చళ్ళలో వేసుకోవాలి। రెడీ అయినటువంటి తాలింపుని మనం పచ్చళ్ళలో వేసుకొని సర్వ్ చేసుకోవాలి। చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది। ఈ విధంగానే మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి। ఇది హెల్త్ వైజ్గా చాలా మంచిది। రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। లైక్ చేసి క్రింద ఉన్నటువంటి షేర్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి। ఈ వీడియో క్రింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। లైక్ చేసి క్రింద ఉన్నటువంటి షేర్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి। ఈ వీడియో క్రింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। మరొక రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।